हाय नमस्ते अंडी वेलकम टू उमा ज्वेलर्स नेनु फोर बैंगल्स तैयार चेसानंडी हॉलमार्क अंडी इदि कूडा अट्लाने इदि फैंसी बैंगल्स अंडी सेंटर केंपु अट्लाने पच्चा तो वर्क चेसामंडी ओके अट्लाने ई बैंगल्स चूद्दामु ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యాంగిల్స్ నాలుగు అండి ఇవి వచ్చేసరికి హాల్ మార్క్ 916 అండి మీరు గమనించినట్లయితే స్క్వేర్తో స్టోన్స్ వచ్చేసరికి కెంపులు రౌండ్ సర్కిల్ వచ్చేసరికి పచ్చలు వేసామండి అంతా మైక్రో వర్క్ అండి ఇది ఇది వచ్చేసరికి హాల్ మార్క్ 916 అట్లానే ఇక్కడ సైడ్ ఈ ఫ్లాటరింగ్ ఒకటి ఇచ్చామండి ఈ ఫ్లాటరింగ్కి కటింగ్ ఒకటి కటింగ్ అప్లై చేసాము ఓకే అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రింగ్ ఫ్లాట్ రింగ్ అండి సైడ్ మిల్లర్ కటింగ్ ఇచ్చామండి అట్లానే ఇది వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి బ్యాంగిల్ ఈచ్ బ్యాంగిల్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసరికి కెంపు సన్నై మైక్రో స్టోన్స్ పచ్చలు ఇచ్చాము వర్క్ చాలా థిక్గా ఎక్కడ సన్న సన్న సందులు లేకుండా చక్కగా నీట్గా బాగా వచ్చిందండి వర్క్ అదండి ఇది వచ్చేసరికి వెయిట్ నియర్లీ 76 గ్రామ్స్ దాకా వచ్చాయండి అట్లానే ఇది సైజ్ వచ్చేసరికి 2.6 ఉందండి అది కొద్ది చిన్నది అయితే కనుక ఇంకా తగ్గిద్ది తూకం కూడా అట్లానే ఇది లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ గాజు ఇది వచ్చేసరికి లైఫ్ మన్నిక ఎక్కువ టైం వస్తుందండి ఇది వెడల్పు వచ్చేసరికి ఎంత ఉందండి అంటే జస్ట్ ఒక త్రీ పాయింట్స్ దాకా వస్తుందండి వెడల్పు బాగా వచ్చినాయి బ్యాంగిల్స్ మెయిన్ ఇందుట్లో వెడల్పు చాలా కవర్ చేసుకుంటూ వచ్చామండి అట్లానే ఇక్కడ మీరు ఈ స్టోన్స్ని గమనించండి సెట్టింగ్ కూడా చాలా బాగుంది కాంబినేషను బాగుంది స్క్వేర్ రౌండ్ మళ్ళీ స్క్వేర్ మళ్ళీ రౌండ్ మళ్ళీ స్క్వేర్ అండి ఇట్లా జస్ట్ త్రీ స్టోన్స్ ఇచ్చామండి ఈ సమయం వచ్చేసరికి నాలుగు ఇచ్చామండి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుందండి బ్యాంగిల్ ఇదండి ఇట్లా కంటిన్యూ అవుతుంది ఇదండి ఇది మళ్ళీ మీరు ఈ ఫోర్ బ్యాంగిల్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి ఇట్లా ఉంటాయి ఇదిగోండి ఫోర్ బ్యాంగిల్స్ ఇట్లా ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ ఇట్లా ఉన్నాయండి ఈ విడత వస్తుందండి దాదాపుగా మీకు 2 ఇంచెస్ దాకా వచ్చినాయండి నాలుగు గాజులు బాగుందండి సైజ్ కూడా 2.6 కొద్దిగా ఇంకా ఒక ఇంటర్ ద్వారా అదనే ఉంటుంది 2.6కి అదండి ఇది వచ్చేసరికి వెయిట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అట్లానే అండి ప్లేటు జీరో చేశాను వాస్తవంగా ఈ గాజులు ఇట్లా పట్టుకోవటం కూడా కరెక్ట్ కాదండి మా చేతుకున్న మిస్ట్ కూడా దానికి అంటిద్ది ఇదిగోండి 77 వచ్చిందండి మీరు చూస్తున్నారు కదా వెయిట్ చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ ఇవసరికి హాల్ మార్క్ 916 అట్లానే చాలా మైక్రో వర్క్ అండి ఇది మీరు బాగా గమనించినట్లయితే సన్న జల్లెల్లాగా ఎక్కడో సన్న సన్న బాగా గమనిస్తే లైటింగ్కి అప్పుడు తెలుస్తుందండి బాగా థిక్గా ఉండదండి వర్క్ దగ్గర దగ్గరగా అట్లానే ఇంకొక ఫోర్ బ్యాంగిల్స్ కూడా వీరికే చేయాలి ఈ కస్టమర్కి అవి కూడా నేను రన్నింగ్లో ఉన్నాయండి ఇవి ఇంత మటుకు రెడీగా ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చాను చేసినాయి ఓకే అండి ఇది వెయిట్ చూశారు కదండి 77 ఉంది అట్లానే సైడ్ యాంగిల్ ఎట్లా ఉంటాయో మీరు గమనించండి అట్లానే నా ఛానల్ పేరు వచ్చేసరికి ఉమా జ్యువెలరీ వర్క్స్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే దీని తర్వాత మరలా ఇంకో ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయండి అవి కూడా ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తానండి ఇంకొక విషయం ఏంటంటే వెండిది పూల బొట్ట ఒకటి తయారు చేసామండి అది కూడా నేను మీకు వీడియో అప్డేట్ చేస్తాను రెండు పూల బొట్ట ప్లస్ ఫ్యాన్సీ చెంబు అండి అది ఇప్పుడు ఆ చెంబు జస్ట్ కలసానికి వాడరండి కొంచెం మామూలుగా పర్సనల్గా వాడుకుంటూ ఉంటారు కొద్దిగా అంటే మామూలుగా ఇంట్లో వాడుకోవడానికి ఆ చెంబు అది కలసానికి కాదండి గబ్బక్కడ మీరు కలసానికి అనుకుంటారేమో కలసన చెంబులు వేరే ఉంటాయి ఆ వీడియో కూడా నేను మీకు
అప్డేట్ చేస్తాను. దీని తర్వాత వచ్చేసరికి చిన్న మురుగులు అవి చిన్న వీడియో ఒకటి ఉందండి, అది కూడా అప్డేట్ చేస్తాను. అట్లానే మీరు అందరు నా ఛానల్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది. అట్లానే సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా పెరుగుతున్నాయి సబ్స్క్రైబ్స్. మీ అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ సైడ్ యాంగిల్స్ అట్లా ఉంటాయో కాసేపు జస్ట్ చూపిస్తాను, చూడండి. ఈ మెయిన్ కెంపులు చాలా బాగున్నాయండి కలరు. నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, మాట్లాడకూడదు అనుకుంటున్నాను, బట్ మాట్లాడకుండా ఉండలేకపోయాను. ఇదిగోండి ఇప్పుడు నేను మీకు ఈ సెల్ ఫోన్లో అదే ఈ లైటింగ్ వేసి చూస్తుంటే మీకు సన్న ఇదిలాగా కనిపిస్తుంది కదండి, మెస్ లాగా సన్నగా. అది మామూలుగా అయితే కనపడదండి, అదైతే మామూలుగా కనపడదండి, గమనించండి. అదండి ఇదిగోండి వర్క్, ఇది ఎంత జూమ్ చేస్తా కానీ ఆ సన్న సన్న సందులు కనిపిస్తున్నాయండి, మీరు బాగా గమనించండి. అదండి విషయం, చాలా బాగా వచ్చాయి గాజులు. ఓకే అండి, ఇక నేను మీకు గాజులు నా తయారీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అట్లానే మీరు ఏమైనా కాంటాక్ట్ అవ్వాలంటే నా మెయిల్ ఉందండి ఐడి కింద, లాగిన్ అవ్వచ్చు లేదంటే మెసేజ్ చేసినా నేను మీకు మీట్ అవుతాను. అట్లానే నాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాంట్లో కూడా మీరు చూడవచ్చు ఇది నేను ఏమేమి చేయబోతున్నానో. అందుకలా అప్డేట్ చేస్తున్నాను జస్ట్ ఒక 10 సెకండ్స్ అట్లా. ఓకే, ఇప్పుడు ఈ మధ్య నేను వీడియోస్ కొంచెం స్లో అయినాయండి నాయి కొద్దిగా, మరలా ఇప్పటి నుంచి కొత్త కొత్త వీడియోలు తయారు చేస్తున్నాను. అంటే నా దగ్గర ఇప్పుడు తయారవుతున్నాయి బ్యాంగిల్స్, అట్లానే ఇందాక మీరు చూసారు కదా దండపట్టి నిన్న వీడియోలో, అట్లానే ఇంకా రేపు మళ్ళీ ఇంకొక మోడల్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ అవుతున్నాయండి. వర్క్ తయారీలో ఉండటం వల్ల నేను మీకు అప్డేట్ చేయలేకపోయాను వీడియో. ఇప్పుడు వరుసగా తయారవుతున్న వస్తువులు మొత్తం నేను మీకు అప్డేట్ చేస్తానండి వీడియో. ఓకే, ఉంటాను. మామూలుగా వన్ బై వన్ దాని మీద ఒకటి స్టెప్ బై స్టెప్ ఒక రింగ్ లాగా పెట్టాను కదండి, నేను కంటిన్యూ అట్లానే తీసాను, తర్వాత ఐడియా వచ్చింది, సారీ అండి. ఇప్పుడు నేను 4 బ్యాంగిల్స్ నేను మీకు విడివిడిగా అట్లా వన్ బై వన్ ఒకదాని మీద ఒకటి స్టెప్ బై స్టెప్ పెట్టాను, చూడండి చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్. అట్లానే ఈ వెడల్పు కూడా మీరు బాగా గమనించండి, చాలా హైఫైగా ఉంది వర్క్ కూడా. అట్లానే మెయిన్ ఈ కెంపుల పత్రులు పొదగటం కానీ ఆ సన్న మైక్రో వర్క్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో చూస్తే మీ కామెంట్స్ నాకు మంచి ఎనర్జీని ఇస్తాయండి. నేను మీరు నా వర్క్ని నచ్చిందనే అనుకుంటున్నాను మీకు, అట్లానే నా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఇదండి ఇవన్నీ వచ్చేసరికి వెయిట్ కూడా మీరు చూశారు కదా 70 చిల్లర వచ్చాయి, 77, ఇవన్నీ హాల్ మార్క్ చూస్తాను. ఓకే అండి, ఇవి సైడ్ యాంగిల్ ఎట్లా ఉంటాయండి, సైడ్ యాంగిల్ అట్లా ఉంటాయి. అదండి ఇంకా సైజ్ వచ్చేసరికి